एपी प्रभुत्व पालन पै बीजेपी कसुबुसुमंटुंदी रेंडेल पालनलो अन्नि वैफल्यालयानि दुय्यबड़ुतुंदी विजयवाड़लो जरिगिन राष्ट्र कार्यवर्ग समावेशंलो प्रभुत्व वैफल्यालपै तीर्मानं चेशारु इकपै मरिंत दूकुडुगा प्रभुत्वंपै पोराटं मोदलुपेट्टालनि निर्णयिंचारु सुदीर्घ पोराटालकु सिद्धंगा उंडालनि क्याडर्कु सूचनलु इच्चारु पार्टी नेतलु విజయవాడలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కొద్ది నెలల క్రితం తిరుపతిలో జరిగిన సమావేశం తర్వాత మళ్ళీ పార్టీ స్టేట్ కమిటీని ఏర్పాటు చేసింది. వైసీపీ రెండేళ్ల పాలనపైనే ప్రధానంగా చర్చించింది. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాష్ట్ర బీజేపీ తీర్మానించింది. మొత్తం 11 అంశాలను ప్రస్తావిస్తూ వైఫల్యాలపై తీర్మానం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయిందని బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వ ఘర్షణాత్మక వైఖరి, కోవిడ్ నియంత్రణలో వైఫల్యం, మత వివక్ష, దళిత హింస, బీసీల మధ్య చిచ్చు వంటి అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానం చేశారు. దశల వారీగా ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ యొక్క బాగోగులు చూసేటువంటి ఆంధ్ర లీడర్షిప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీని మూలంగా బాగా నష్టపోయాం అంత కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పటికి కూడా తెలంగాణ వాళ్ళు విడిపోయి కూడా ఇంకా ఆంధ్రుల్ని శత్రువులుగా చూసే మనస్తత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి. కృష్ణానది జలాల విషయంలో కానీ, గోదావరి జలాల విషయంలో కానీ అపకారం జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, ఇమిడియట్గా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. మేము ఎల్లప్పుడూ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో మా పార్టీ ముందుండి రాబోయేటువంటి రోజుల్లో ఈ వెంటనే కంప్లీట్ చేయాలని ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇక దూకుడుగా వెళ్లాలని నేతలు నిర్ణయించారు. కేంద్రం నిధులు ఇచ్చే పోలవరం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరగడం లేదని నేతలు అన్నారు. ఢిల్లీ వెళ్లి సపోర్ట్ అంటున్న జగన్ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కేంద్రం నిధులు ఇస్తున్నా ప్రధాని పేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించడం లేదన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈసారి భిన్నమైన చర్చ జరిగింది. ప్రభుత్వం టార్గెట్గానే నేతలు ఎక్కువగా మాట్లాడారు.